వెల్కమ్ టు బి9 న్యూస్. నిజం మా ఇజం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఘనస్వాగతం పలిగిన బీజేపీ నాయకులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు కేసీఆర్ పాలనను చేదరించుకుంటున్నారని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాత్రిపూట నిర్ణయాలు తీసుకుని తర్వాత ప్రజల తిరుగుబాటుతో బీజేపీ ఆందోళన కార్యక్రమాలతో వెనక్కి తగ్గిందని అన్నారు. త్వరలోనే కేసీఆర్ తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని, టీఆర్ఎస్ గడీలు బద్దలు కొడతామని అన్నారు. షాద్నార్లో ఉన్న సమస్యలపై కూడా పోరాటం చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ మలదేశ ఉద్యమం ప్రారంభించబోతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దాన్ని ప్రజలు గుర్తిస్తారు, అది సార్థకత ఉంటుంది. కానీ రాత్రి పూట నిర్ణయాలు తీసుకొని ఫామ్ హౌస్లో వండి ప్రగతి పూటలో వండి నిర్ణయాలు తీసుకుంటే ఇదే విధంగా ఉంటుంది విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ప్రజలు చీదరించుకుంటారు, చీత్కరించుకుంటారు నీ పాలన చూసి, వాళ్ళ నీ దుఃఖ పాలన చూసి అలా ప్రజలు అసహించుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా కనువిపగలగాలి. బట్ ఎట్టి బస్సులో అవినీతికి వ్యతిరేకంగా, స్వార్థపూర్త రాజకీయాల వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయబోతున్నది. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అయితే అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే లక్ష్యం కోసం ఆశయం కోసం ప్రాణత్యాగం చేసారు, వాళ్ళ ఆశయం నెరవేర్చడానికి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతీయ జనతా పార్టీ మల్లిదశ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నది. అందరూ భాగస్వామ్యం కోరుతారు.